జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ 3ని మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడు నుండి కడలూరు బోట్లతో మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపదను కొలగొడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారు మా నెల్లూరుకు రావటం, ఈ మత్స్యకారుల వీళ్ళ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ అన్ని ఆయన విజిట్ చేశాడు. సంతోషం. వీళ్ళకి ఏంటంటే మా నెల్లూరు జిల్లా నుంచి మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా రొయ్యలు చేపలు వీటి పెంపకాల మీద ఆధారపడతారు. సరే, అన్నిటికంటే ఒక్క ప్రధానమైన సమస్య కేంద్ర మంత్రి గారి దృష్టికి తెస్తున్నా, కన్సర్న్ మినిస్టర్ గారు ఈరోజు రాలేకపోయినారు. వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే, ఇవి చెన్నై తమిళనాడు నుంచి ఆ భారీ షిప్స్ వస్తున్నాయి, కడలూరు బోట్లు. ఆ కడలూరు బోట్లు వచ్చేసి ఆఖరికి ఆ పిల్లల్ని కూడా తీసుకొని ఆ సముద్రం ఒడ్డు దాకా వచ్చేసేసి అవి క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దుర్మార్గంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే మత్స్య సంపద దెబ్బతింటా ఉంది. ఇది సంవత్సరాలుగా జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేదానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కలిసి ఆ బోట్లు అంటే పద్ధతి లేకుండా ఏవైతే వీళ్ళు వలలేసి దాంట్లో పిల్లలు పెరగటం ఇవన్నీ సముద్ర తీరంలో ఉంటాయి, వాడు సముద్ర తీరానికి వచ్చి క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పెద్ద బోట్లలో వస్తున్నారు. కడలూరు బోట్ అంటేనే భయంకరమైన పరిస్థితి అన్నమాట. అది వాళ్ళు ఏదో హై లెవెల్లో ఉంటుంది, వీళ్ళు చిన్న బోట్లలో చేపలు పట్టుకుంటారు. అందుకని మొత్తం డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతున్నారు, నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. వాటిని కంట్రోల్ చేయాలి. వాళ్ళు కూడా మన దేశస్తులు, మన మిత్రులు. వాళ్ళని మేము ద్వేషించడంలా, కానీ ఒక సంపదని కొల్లగొట్టడము, వాటిని ధ్వంసం చేయటం ఇది మంచిది కాదు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ కన్సర్న్ కేంద్ర మంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి అది ఒక్కటి అరికట్టి మా వాళ్ళ సంపదను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కేంద్ర మంత్రి గారి అనుమతితో వన్ మినిట్ నేను మంత్రి గారికి నేనేం కోరుతున్నానంటే, కృష్ణపట్నం పోర్ట్, ఆ పోర్ట్ బేస్ చేసుకొని ఎస్సీజెడ్ అక్కడ క్రిస్సిటీ ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఫౌండేషన్కి డేట్ ఇచ్చి వరదల వల్ల పోస్ట్పోన్ చేశారు. పక్కన రిలయన్స్ 2600 ఎకరాలు పోర్ట్ బేస్ చేసుకొని ఎస్సీజెడ్ 6000 ఎకరాలు, ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్ 2300 ఎకరాలు, అక్కడ శ్రీ సిటీ, ఇక్కడ మేనకూర్ ఎస్సీజెడ్ ఇక్కడ మాకు ఇక్కడ కబ్బూరు దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వేలాది ఎకరాలు బేస్ పక్కన దగ్గరకి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ పోర్ట్, ఎగుమతులు చేపలు రొయ్యలు బియ్యం మిర్చి టుబాకో షార్టన్ ఆగిపోయింది. కాటుపల్లి ఎన్నూరికి జనవరి 31 క్లోజ్ చేశారు అదానీ పోర్ట్. దయచేసి దాన్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేయమంటున్నాం. దాని మీద బేస్ చేసుకొని వేలాది ఎకరాలు పరిశ్రమలు రావటాలు పెట్టుబడులు రావటాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదొక్కటి రివైవ్ చేయమని చెప్పి కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.